ఏ వస్తువు సుఖం వస్తువు. మన నిత్య జీవితం అంతా కూడా సత్యానికి దూరంగా అసత్యమయంగా ఉంటుంది. దీనికి కారణం సత్యం కనబడకుండా, ఎక్కడి నుంచి చూస్తే సత్యం కనబడదో అక్కడ ఉంటున్నాం మనం. ఇక్కడ సత్యం కనబడిన చోటనే మనం పుట్టి పెరుగుతున్నాం. అసత్యం అంటే ఏమిటి? ఉదాహరణకి సత్యం ఏమిటి? సూర్యోదయం సూర్యాస్తమయం అవుతున్నాయి మనకి, కానీ నిజంగా సూర్యుడు ఉదయించడం లేదు, అస్తమించడం లేదు. అదొక అసత్యం. మన అనుభవంలో రోజు ఉదయం రాత్రి అంటూ ఉంటాం, నిజంగా రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడు వెలుగుతూనే ఉన్నాడు సూర్యుడు. మనం కనుమరుగవుతున్నాం, మళ్ళీ ఎదురుపడుతోంది. అలాగే మనుషుడు శుభాన్ని కోరుతూ అశుభం అంటే భయపడుతూ ఉంటాడు. అశుభం అనేది సత్యం తెలియకుండా ఉండడం పేరు అశుభం. ఉదయాస్తమయాలు ఉన్నాయనుకోవడం భయానికి కారణం. అమ్మో రాత్రి అవుతుంది, చీకటి అవుతుంది, ఏమవుతుందో, పాము వస్తుందో, తేలు వస్తుందో, ఇలాంటి భయాలు. అసలు రాత్రే లేదు అనేటువంటి తెలిసిన వాడు ఎవరైనా ఉంటే వాడికి భయం ఉండదు. మన నిత్య జీవిత విధానంలోనే ఆయుర్దాయం దినే దినే యాతి, రోజు రోజు గడిచిపోతూ ఉంటుంది ఆయుర్దాయం. అదొక అశుభం అని చెప్పి భయపడుతూ ఉంటాం. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత పెద్దలు చెప్తున్నారు, జ్ఞానులు, నీకు మృత్యువే లేదు, నువ్వు రావడం లేదు, పోవడం లేదు, నువ్వు ఎప్పుడు ఉన్నావు, అలా చెప్తున్నావు. ఆ పరమ సత్యంతో పోలిస్తే ఈ సత్యాసత్యముల మిశ్రమం, అసత్యం యొక్క బలం మనని భయాన్ని దుఃఖాన్ని కలుగజేస్తుంది, కానీ ధైర్యాన్ని సంతోషాన్ని ఇవ్వటం లేదు. ఎప్పుడు మనుషుడు చేసే ప్రయత్నం భయం నుంచి ధైర్యానికి ఎలా వెళ్ళాలి, అశుభం నుంచి సుఖానికి ఎలా వెళ్ళాలి, దుఃఖం నుంచి సుఖానికి ఎలా వెళ్ళాలి, ఒకటి వదిలిపెట్టి రెండో దానికి వెళ్ళాలనే ప్రయత్నం ఎప్పుడు ఉండడం చేత, ఆ భయం చేత కాలానికి జీవుని పైన ఒక అధికారం ఏర్పడింది. కాలం మనల్ని ఎందుకు ఇలాగా కంట్రోల్ చేస్తోంది అంటే మన భయం చేత. కాలం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. దూరం చూస్తే, కొంచెం పైకి వెళ్ళి చూస్తే సూర్యుడు ఎప్పుడు కనబడుతూ ఉంటాడు. భూమి మీద మాత్రమే ఉదయాస్తమయ్యారు. అలాగే ఋతువులు, దక్షిణాయనం, ఉత్తరాయణం. కాబట్టి దీనికి భగవంతుడు భగవద్గీతలో కాలోస్మి, నేను కాలానని ఆయన చెప్పాడు. లోకం పుట్టుక, వృద్ధి, క్షయానికి అన్నిటికీ హేతువైన కాలం అన్నాడు. హేతు అంటే ఇదంతా ఒక మాయా, మాయకి కారణం నేను అని చెప్పాలి. తనే నడిపించడం లేదు, ఒక మాయ ఉన్నది, ఆ మాయ ఇంద్రజాలం లాంటిది. ఇంద్రజాలంలో లేనివన్నీ కనిపిస్తాయి, ఉన్నవి కనపడవు. అలాగా ఆ మాయ నా యొక్క ప్రభావమే అని చెప్పడంలో ఈ కాలానికి నేను కారణం అని చెప్పాను. కాబట్టి ఏ మృత్యువులు, సుఖం, దుఃఖం ఇవన్నీ కూడా తరించడానికి మన వాళ్ళు కొన్ని ఉపాయాలు చెప్పారు. ఆ ఉపాయం ఏమిటంటే, ఇప్పుడు రాత్రి అబద్ధం పగలు ఎప్పుడు పగలే ఉంటుందని అనుకుంటున్నాం, కానీ రాత్రి పగలు కానటువంటి ఒక సమయం ఉంది, సంధ్య, సంధికాలం. అలాగే రాత్రి అయిన తర్వాత సూర్యోదయం అయ్యే ముందు రాత్రి అయిపోయింది, పగలు మొదలవుతోంది. అది రాత్రి కాదు, పగలు కాదు, సంధికాలం. ఆ సంధి యొక్క గడియ ఉంటుంది, క్షణం ఉంటుంది, కను రెప్పపాటే ఉంటుంది. ఆ సంధిలో ప్రవేశిస్తే నీకు రెండింటికి దూరం అవుతాయి కదా. సంధిని ఉపాసించు. సంధిని ఉపాసన సంధ్యావందనం అని అంటాం. పురాణం, ప్రాణం, ఈ రెండు లేనటువంటివి. సుఖము దుఃఖము లేవని తెలుసుకోవడానికి, రాత్రి పగలు లేవని తెలుసుకో. ఉదాహరణకి ఆయన భేదాలు లేవు, జీవన్ మృత్యువు లేవు, భేదమే లేనటువంటి కాలాన్ని ఉపాసించు అని పెద్దలు చెప్తున్నారు. అలాగా ఈ జూలై సుమారు 11వ తారీఖు నాటికి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. పంచాంగాలు 12 అంటారు, 13 అంటారు, 14 అంటారు. ఇన్ని దక్షిణాయనాలు ఉంటాయా? ఏదో ఒక క్షణం ఒకటే ఉంటుంది. అయితే ఏమిటంటే, ఎవరి దక్షిణాయనం వారికి ఉన్నట్టు పంచాంగాల్లో దాన్ని చూస్తే అలా కనబడుతోంది. అలా ఏమీ లేదు. నిజానికి మనకి అబ్జర్వేటరీస్ కట్టుకున్నాం కదా, నక్షత్రాలు అన్నీ చూస్తున్నాం, పెద్ద యంత్రాలు కనుక్కున్నాం. 20వ తారీఖు జూన్ కనబడితే ఆనాడు ఆకాశంలోకి చూస్తే ఆనాడు దక్షిణాయనం ప్రారంభం అయిపోయింది. సూర్యుడు అలా వెళ్ళి ఉత్తరాయణ చిట్ట చివరి దాకా వెళ్ళి ఒక్క సెకండ్ ఒక గడియ స్తంభించిపోయినట్టు కనపడి అక్కడికి మళ్ళీ దక్షిణాయనం ప్రారంభం. ఇది ఇంకొక అబద్ధం. అది నిజమైన దక్షిణాయనం అయితే ఇది ఇంకొక దక్షిణాయనం అనుకోవడం.
అబద్ధాల్లో ఇంకొక అబద్ధం ఇంకా తప్పుడు ఎక్కడికెక్కడ కొట్టుకుపోతున్నాం సత్యం నుంచి. అందువల్ల భయపడుతున్నాం మనం. అందువల్లనే ఆయుర్దాయం అయిపోయిందని పోతున్నామని పోతున్నారని ఇవన్నీ ఇవన్నీ నిజం కాదని తెలుసుకోవడానికి సంధ్యను ఉపాసించమన్నారు. అట్లాంటి సంధ్యోపాసన ఈ దక్షిణాయన కాలంలో నిరైన దక్షిణాయన పంచాంగ కాలంలో ఈశ్వరుడు ధ్యానం చేసుకుంటూ లోకంలో లౌకికమైన పనులన్నింటిని వదిలిపెట్టి ఆఫీసు ఉద్యోగం ఇల్లు దుకాణం బాధ్యతలు అన్నీ వదిలిపెట్టి ఎక్కడికో ఒక చోటుకు దూరం వెళ్ళడం, సంసారం నుంచి దూరం కావడం, కాలభేదాల నుంచి దూరం కావడం, ద్వంద్వముల నుంచి దూరం కావడం, ఇది దీన్ని యాత్ర అంటారు. నేను మీ ఇంటికి వస్తే నాకు యాత్ర, మీరు నా ఇంటికి వస్తే నాకు యాత్ర, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడమే యాత్ర. ఇంట్లో బాధ్యతలు దుఃఖాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి, భయాలు అక్కడ వదిలిపెట్టి ఎక్కడికైనా పెడితే అది యాత్ర. ఎందుకంటే ఈశ్వరుడు లేని చోటు లేదు, ఇంట్లో ఈశ్వరుడు లేనట్టు మరో చోట ఉన్నట్టు భావించి అక్కడికి వెళ్ళి అది ఇంకొక అబద్ధం. అలా ఏం లేదు, కానీ ఏ స్థానంలో ఇది నా ఇల్లు అని అనుకుంటున్నాడో, నా సంసారం, నా పిల్లలు, నా వ్యాపారం, నా దుకాణం, నాకు దుఃఖం, నాకు లాభం నష్టం అనుకుంటున్నాడో ఆ లొకేషన్ నుంచి బయటికి వెళ్ళిపోవడం, అది యాత్ర. వెళ్ళడం ఏంటంటే ఎప్పుడు వెళ్ళాలి, ఈ సంధ్యకాలంలో రాత్రి పగలు కాని సమయంలో. వాడు అన్నాడే రాక్షసుడు హిరణ్యకశ్యపుని చంపడానికి వాడు ఎన్నుకున్నటువంటి కాలం ఏంటంటే ఏ సంధి లోకంలో ఇదివరకు ఎవరు అనుభవించినటువంటి ఒక మహోత్కృష్టమైన గడియ స్థానం కాలం వాడు ఎన్నుకున్నాడు. అంటే లయించడానికి కావాల్సిన గొప్ప, అందులో మృత్యు కోసమని వాడు డిజైన్ చేసుకున్నాడంటాం, కానీ శాశ్వతమైన జ్ఞానానికి ముక్తికి కారణమయ్యేటువంటి స్థానం అది. నేల కాదు, ఆకాశం కాదు, నీరు కాదు, కింద కాదు, పైన కాదు, మృత్యు అంటారు, జంతువు కాదు, మనిషి కాదు, పురుషుడు కాదు, స్త్రీ కాదు, దేవత కాదు, ఇవన్నీ కూడా ఏంటంటే ద్వంద్వములతో కూడుకున్నటువంటి కండిషనల్ థింకింగ్, కండిషన్. వీటన్నిటించి దూరం అవడానికి ఎన్నుకున్నటువంటి ఒక అద్భుత ఉత్కృష్టమైన కాలం అది. వాడు మృత్యు భయాన్ని తప్పించుకోవడానికే చేశాడో ముక్తి కోసమే చేశాడో ఈశ్వరుడికి తెలుసు, మనకి తెలియదు. కానీ ఏది కానప్పుడు వెళ్ళాడు, ఏది కాని చోట, ఏది కాని ఆయుధం చేత వెళ్ళిపోయాడు. కండిషన్స్ నుంచి దూరం కావడం అని అర్థం దీనికి. అట్లాంటి స్థానానికి మనం వెళ్ళడం, నాకు ఈ 11 జూలై ఎప్పుడు ముఖ్యమైన తేదీగా నేను పరిగణిస్తున్నాను, నేను 20 నుంచి ఇక్కడ ఆ తారీఖు ఉంటున్నాను, ఇక్కడ ఆ తారీఖు తప్పకుండా ఉంటాడు అన్న విషయం 15 దాకా ఎవరికి తెలియపోయింది. ఆ తర్వాత ఏమైనా అందరు రావడం మొదలుపెట్టారు, నేను ఎప్పుడు ఉంటాను ఇక్కడ 11 తేదీ. అప్పుడు నాకు ఎవరిలోనూ ఉన్నట్టు ఒక భావం ఉండదు, ఇది నా ఇల్లు కాదు కదా, ఇది ఇల్లు ఏమిటిది, ఏమి కాదు, ఏమీ లేదు నాకు, ఇక్కడ ఉంటున్నా. అన్నింటినీ మర్చిపోయి ఒకరోజు ఈ కాలం సంధిలోకి వెళుతున్నాను అనుకున్న ఒక భావం కలిగింది. ఆనాడు ఏదో ఆ తారీఖు నాడు 22 క్రితం ఒక అనుభవం ఏదో జరిగి ఉండవచ్చు, చిన్నవి ఇలాంటి కారణాలు ఉంటూ ఉంటాయి అందరికీ. దాన్ని పురస్కరించుకొని ఆ తేదీ నాకు ఇక్కడ ఉండాలని అనుకున్నాను. నా కోసం వచ్చేవారేమో ఇల్లు ఆకలి ఇందాక చెప్పినవన్నీ వదిలిపెట్టి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి యాత్ర అయింది, నాకు బంధు దర్శనం అయింది. మంచిదే. ఆ కాలంలో మరి కొంతకాలం ఇది మా బ్రహ్మగారు ఉన్నాడు, ఈయన ఆమె మా రామకృష్ణాస్త్రి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఊరికే ఉండలేరు, కానీ అందుకని ఎగ్జిట్ చేస్తాను. ఈసారి ఎగ్జిట్ చేయలేదు, ఎప్పుడూ ఈ కచేరీలు జరుగుతూనే ఉంటాయి, సంగీత కచేరీలు ఇవన్నీ అవుతూనే ఉంటాయి, 3 రోజులు 4 రోజులు అవుతూ ఉంటాయి. మా పిల్లలందరూ ఉన్నారు, వీళ్ళందరూ వస్తారు కదా, బంధువులేనా మా పిల్లలు వస్తారు, చక్కగా పాడతారు, వీళ్ళకి కష్టపడతారు, శ్రమపడతారు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి ఉన్నావన్నీ మర్చిపోయి వస్తారు. అంటే ఒక ద్వంద్వస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే అందరూ ఉన్నాం మనం. తప్పించుకోవడం అంటే కాసేపు మర్చిపోవడం అని అర్థం, శాశ్వతంగా తప్పించుకోవడం సాధ్యం కావటం లేదు. ఇలాగ సాధన చేయగా చేయగా కొంతకాలానికి నాహందేహం ఇంద్రియాన్ని అంతరంగం ప్రత్యేగాత్మా శివోహం శివోహం, నేను ఇంద్రియాలు కాదు, నా మనసు కాదు, శరీరం కాదు, పురుషుడు కాదు, స్త్రీని కాదు, నేను ప్రత్యేగాత్మని ఆ భావంలోకి ఎప్పుడు మనిషి ప్రయత్నం చేస్తూ పెడుతూ ఉండాలి. అప్పుడు ఈ ద్వంద్వస్థితి వదిలిపెడుతుంది. మనం ప్రయాణం ప్రారంభం చేస్తే ఈ మార్గంలో సంసారం మనని వదిలిపెడుతుంది. సంసారానికి భూమిని వదిలిపెట్టి పైకి మీతో వచ్చే శక్తి లేదు. ఇక్కడుంటే ఈ ఇంట్లో వాకిలి, ఇక్కడ ఇంట్లోనే ఉంది ఈ సంసారం. కొంచెం ఆకాశంలో పెడితేనే సూర్యాస్తమయం అనేది లేదని చెప్తున్నాం కదా, అలాగే ఇల్లు వదిలిపెట్టి మమతలు, మమకారాలు, అహంకారాలు, కామక్రోధాలు, దుఃఖాలు వీటన్నీ వదిలిపెట్టి కొంచెం దూరం వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో ఇది ఒకటి. ఈ కారణం చేత
గత 5-7 సంవత్సరాల నుంచి ఇక్కడ 11వ తారీఖు గురుగారు ఉంటారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలని. నేను ఎందుకుంటున్నానో వాళ్ళకేం చెప్పలేదు, వాళ్ళు నా కోసం మాత్రం వస్తున్నారు. గడిచిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా, ఇప్పుడు ఈ గ్రహస్థితి మరింత ఆ రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండడం చేతను దక్షిణైన ప్రారంభం, క్రూరమైన నక్షత్రం అంటే భరణీ నక్షత్రం మొదలైన వాటిలో జరగడం, యముడు నక్షత్రం ఇట్లా ఈ విధంగా కొంచెం ఆపత్కాలం మనుషులు జ్యోతిష్ శాస్త్రం సూచిస్తోంది. ఇక్కడ అయితే అందరూ వస్తారా, 20,000 మంది ఉన్నారు ప్రపంచంలో, అందరు రాకట్రా నా దగ్గరికి. 100 మంది ఒక్కొక్కరు 1,000 మందికి ప్రతినిధులు. అలా వచ్చిన వాళ్ళని ద్వారా నా బంధుకోటిని అందరినీ చూసుకుని వారందరి క్షేమం కోసమని భగవన్ నామస్మరణ చేశాం 3 రోజులు. గొప్ప విద్వాంసులు పండితులు బాగా సంగీత శాస్త్రంలో నిష్ట కలిగిన ఉపాసకులు, మన సంగీతం అంతా భగవన్ నామమే తప్ప మరొకటి లేనే లేదు. మన సంగీతంలో ఏ కీర్తన పాడినా ఎవరో ఈ భగవంతుని ఒక రూపంతో స్తోత్రం చేయడమే. వేదంతో స్తోత్రం చేసినా గీతంతో స్తోత్రం చేసినా భగవంతుడికే వెళ్తాయి. కాబట్టి ఇది ఒక యజ్ఞంగా భావించి ఈసారి మళ్ళీ 3 రోజులు ఎక్కడి నుంచో వచ్చారు విద్వాంసులు. చాలా బాగా కాలుష్యం అయిపోయింది. సంగీతం వింటుంటే ఇల్లు వదిలిపెట్టి ఇక్కడికి రావడం ఒకటి, ఇక్కడ పరిసరాలు కూడా మర్చిపోయేటట్టు ఇంకో చోట మనసు సంగీతంలో ప్రవహించడం ఒకటి. కాబట్టి అన్ని లొకేషన్స్ వదిలిపెట్టి బయటికి వెళ్ళినట్టే ఆ భగవన్నామం చేసుకుంటూ ఉంటేనే మనకి అదే రక్షణ. ఈ భయాన్ నుంచి రక్షణ కావాలి, స్థితిగతుల నుంచి కాదు. స్థితి ఉంటుంది, గతి ఉంటుంది, రెండు తప్పవు శరీరానికి. దాటి నుంచి దాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోలేం, దానిని గురించిన భయం నుంచి పోవాలి బయటికి. ఆ భయాన్ని గురించి దూరం చేసేటువంటి ఈ కార్యం రాబోయే ఈనాటి నుంచి మొదలైన ఈ దక్షిణాయనం అంతా కూడా గ్రహస్థితులు ఏమైనా కానివ్వండి, ఎలా ఉంటాయి, ఎంత క్రూర గ్రహాలు ఉంటాయి, ఏం క్రూర నక్షత్రాల్లో ఉంటాయి, అధోముఖ నక్షత్రాలు ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి, అవన్నీ కూడా మనుషుణ్ణి భయం నుంచి తొలిగాను అనుకుంటే భగవంతుడు నీడకి చేరినట్టు. భగవంతుడు నీడకి చేరితే భయాలు తొలిగినట్టు. ఆ తర్వాత ఈ నక్షత్రాలు గ్రహాలు వాడిని ఏం చేయవు, ఇక్కడ ఉంటే మాత్రం అవి బాధిస్తాయి. కాబట్టే భూమి మీదనే క్షేత్రాలకు వెళ్ళండి, గురువు ఆశ్రమాలకు వెళ్ళండి, గురువుల దగ్గరికి వెళ్ళండి, బోధ వినండి, మఠాలకు వెళ్ళండి, స్వామివారు ఏం చెప్తారో వినండి, గంగా స్నానం చేయండి. ఇవన్నీ చెప్పడంలో నీ లొకేషన్ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపో, భయం తొలగించుకో, ఈ ద్వంద్వస్థితిని బయటకు వెళ్ళు, దీన్ని వదిలిపెట్టి అక్కడ భగవన్నామం వింటావు. అక్కడ ఇంకేం చూడు, కాశీ పెడితే గంగే కనిపిస్తుంది, విశ్వనాథులే కనపడతారు, అంతలా భక్తులే కనపడతారు. ఇల్లు జ్ఞాపకం రాదు. ఇది ఇదే కర్మ నుంచి తప్పించుకోవడానికి మార్గం. 10 రోజులు తప్పించుకుంటే ఏమైందంటావా, కాదు, దీని నుంచి మనసు కూడా మనసులో సంసారం దూరం అయిపోవచ్చు కొంతకాలం. ఇదంతా సాధనలో మన మార్గాన్వేషం యథాశక్తిగా చేతనైన విధంగా చేస్తూ ఉంటాం. అల్టిమేట్గా భగవంతుని మనం అనుగ్రహం సంపాదించడం మన ప్రతిభ వల్ల కాదు. మనం ఏం తలకుందిరా వేలాడి 1,000 ఏళ్ళు తపస్సు చేసినా ఆ సమర్థత చేత మెచ్చుకుని ఆయన రాడు, దయచేత వస్తాడు. అయ్యో ఇంకా వేలాడుతున్నాడు వీడని, వీడని 1,000 ఏళ్ళు మహా ఘోరాన్ని తపస్సు చేయాలని వీడనుకుంటే జాలి చేత వస్తాడు ఈశ్వరుడు. సమర్థత కాదు, ఈశ్వరు యొక్క అనుగ్రహం, స్వభావమే అనుగ్రహం. మనం ఏం చేసినా తప్పులు చేసినా అనుగ్రహంగానే ఉంటాడు. తప్పు చేసిన వాడి మీద మరీ ఎక్కువ అనుగ్రహం ఉంటుంది. అయ్యో ఈ కర్మ అనుభవిస్తాడేమో వీడు, తప్పు చేస్తున్నాడు, రేపు ఇంకా పాపం వస్తుందేమో వీడికి, ఇంకా కష్టాలు వస్తాయేమో, ఎలాగ వీడిని రక్షించడం. అందుకని ఆ తప్పు చేసే మా పని కూడా విగ్రహం కూడా కల్పించి దురుద్దేశాలని నెరవేరకుండా చేసి అనుగ్రహిస్తూ ఉంటాడు రకరకాలుగా. ఏదో విధంగా ఈశ్వరుని నిరంతరం ధ్యానం చేసుకోవడం, ఈ సంసారం సుఖం శాంతి కావాలని కోరుకోవడం, సంసారం నుంచి దూరం చేసేటటువంటి కావడం కోసం చేసే ప్రయత్నం సఫలం కావాలి నాకు. సంసారమే మిథ్య, ఇది వద్దు నాకు. కానీ ఎంతకాలం దీన్ని దాటి బయటికి వెళ్ళలేను, అంతకాలం ఇందులోనే నాకు ఉన్నంతకాలం దుఃఖం వద్దు, అశాంతి వద్దు, శాంతిని నువ్వు నన్ను రక్షిస్తూ ఆకలిగా నిలబడు అని అడగడం కోసమే ఈ సంధికాలాన్ని వినియోగించుకుంటున్నాము. ఉత్తరాయణ పుణ్యకాలం, మళ్ళీ దక్షిణాన వెళ్ళిపోతే పుణ్యకాలం అంటారు దాన్ని. ఇది సంధికాలం, అది పుణ్యకాలం, అది పుణ్యకాలం. అప్పుడు దీక్షలు స్వామివారులందరూ కూడా మొన్న ఈ కాలం వచ్చేటప్పటికి 4 మాసాలు ఎక్కడికి వెళ్ళరు. చాతుర్మాస దీక్ష స్వామివారులకి బ్రాహ్మణులకి మాత్రమే కాదు, ఆబాల గోపాలానికి, స్త్రీలకి, పురుషులకి, అన్ని కులాల వారికి చెప్పబడింది. అందరూ కూడా వర్ష ఋతువు రాకముందు చాతుర్మాస దీక్షలో వెళ్ళమని అర్థం. అందులోనే ఇది సంధికాలం అని అభిప్రాయంతో జరిగింది.
భగవంతులందరూ మీ అందరికీ సంపూర్ణమైన అనుగ్రహంతో మీ యోగక్షేమములను ఆయన తలగా కాపాడి, మీ ఇల్లు, మీ పిల్లలు, మీ భర్తలు, మీ భార్యలు, మీ సంతానం, మీ బంధువులు, మీ పశువులు, మీ పాడి పంట, మీ మనస్సు ఆరోగ్యం అన్నీ కూడా శివానుగ్రహం వల్ల మీకు సంపూర్ణంగా లభించాలని ఆ పరమశివుణ్ణి వేడుకుంటూ మీకు ఆశీస్సిస్తున్నాను. శుభం భూయాన్. ఇంతవరకు చెప్పినది 11 జులై 2004 ఆనందవనం. దక్షిణ అవుతుంది శ్రావణమాసంలో మొదట శ్రావణ శ్రవణ నక్షత్రంలో పూర్ణిమ జరగడం చేత ఆ కారణం కోసం శ్రావణమాసం ఉంది. అంటే కర్కాటక రాశిలో సూర్యుడు, మకర రాశిలో చంద్రుడు మొదటిసారి రాగానే పూర్ణచంద్రుడితో కూడుకున్నటువంటి ఈ మాసం శ్రవణ నక్షత్రం అంతా కూడా శ్రీ మహాలక్ష్మి ప్రదం కాబట్టి ఆనాడు శ్రవణ నక్షత్రంలో పూర్ణచంద్రుడు ఉండే మాసం కాబట్టి దీనికి లక్ష్మీప్రదమైన మాసం. ఇంతవరకు బాగానే లక్ష్మీప్రదమైన మాసాలు చాలానే ఉన్నాయి. దేవి రేపు నవరాత్రులు వస్తాయి, అమ్మవారికి అప్పుడు కూడా చేస్తాం. కానీ ఇప్పుడు ఏంటంటే మనిషికి రెండు రకాల కర్మలు ఉన్నాయి, పుణ్యకర్మ పాపకర్మ కూడా ఉంది. పాపం పుణ్యం రెండు కర్మలు చేస్తే మనిషే పుడతాడు. కేవలం పాపం మాత్రమే చేస్తే పశువు పుడతాడు జీవుడు, కేవలం పుణ్యమే చేస్తే గంధర్వలోకంలో పుడతాడు, రెండు కలిసి చేస్తే మనిషే పడతాడు. అందుకని పెద్దలు ఏంటంటే నాయన పుణ్యఫలం ఏదైతే ఉందో అది ఎక్కువ చేసుకో, పాపఫలం ఏదైనా ఉందో అది తగ్గించుకునే ప్రయత్నం చేసుకోమని నిత్యం. పాపఫలాలు ఎంత పాపం చేసినా అంత ఫలం నాకు రావద్దని కోరుకున్నప్పుడు ఏదో పుణ్యం చెయ్యి, ఏదో చెయ్యి. కొంచెం పుణ్యానికి ఎక్కువ ఫలం రావాలనుకున్నప్పుడు దానికి ఏదో దోహదం చేయి, ఏం చేయాలో చెయ్యి. ఇవి సంవత్సరం పొడుగున పెద్దలు మనకు ఏర్పాటు చేసిన పండుగల యొక్క ఉద్దేశం, పరమ ఉద్దేశం ఇది. ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు చేసే ఈ మహాలక్ష్మి పూజతో మొదలుపెట్టి కార్తీక మాసం మార్గశిరాంతం వరకు కూడా చేయాల్సిన పనుల్లో మొదటి ఏమిటంటే పాపఫలములు ఎక్కువ ఫలించేటటువంటి కాలం అది. ప్రతి మనుషులు, ప్రతి జీవుడు, పశువు, పక్షి అంతా కూడా వాళ్ళు పూర్వజన్మలు చేసిన పాపాలకి మాత్రం ఫలం వచ్చే సీజన్ ఇది. పుణ్యానికి ఫలం ఇచ్చే సీజన్ లాంటిది ఉత్తరాయణం. ఇది దీని రహస్యం. పాపఫలం వచ్చేటువంటి ఋతు మనకు వచ్చినట్టు మనం దాన్ని తప్పించుకునే ప్రయత్నించాలి. మొట్టమొదటి లక్ష్మీ పూజతో లక్ష్మి అంటే మనందరినీ కూడా అంతర్యామిగా లోపల ఉండి చైతన్య స్వరూపిణి, మన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇంద్రియములు, ఆకలి, దప్తులు ఇవన్నీ కూడా సుఖాన్ని శుభాన్ని పొందాలి, సుఖాన్ని చేయాలి, శుభాన్ని చేయాలి. మనస్సుతో ఏ పుణ్యం చేస్తామో మనస్సుతో ఆ సుఖం అనుభవిస్తాం, కంటితో ఏ పుణ్యం చేస్తామో కంటితో ఆ సుఖం అనుభవిస్తాం, మాటతో ఏ పుణ్యం చేస్తామో మాటతో అనుభవం మనకు వస్తుంది, చేతితో ఏ పుణ్యం చేస్తామో ఆ ఫలం చేతికి వస్తుంది. అలాగే పాపం కూడా చేతితో చేసిన పాపం చేతికి వస్తుంది, నోటితో చేసిన పాపం నోటికి వస్తుంది. ఇంద్రియములు, పంచేంద్రియములు కూడా పాప ఫలాలు ఈ విధంగా పంచుకుంటాయి. అలా ఋతువుల్లో ఆ మాసాల్లో ఆ నక్షత్రాల్లో ఆ పంచుకుంటాయి. అందుకని లక్ష్మీ పూజలో మనస్సు చేత, నా మనస్సు కానీ, నా బుద్ధి కానీ, నా చేతలు కానీ, నేను చేసే పనులు కానీ వీటన్నిటి నిండా నువ్వే ఉండు. ఓ అమ్మ, నేను నా మాటలో నువ్వు ఉండు, నా చేతిలో నువ్వు ఉండు, నా చేతిలో నువ్వు ఉండు, నా అడుగు నా భావాల్లో నీవు ఉండు. అందుకని ఏవైతే నెగిటివ్గా వ్యతిరేకాలు ఉన్నాయో, నా క్రోధో, నా తమాత్సర్యం, నా లోభో, నా అశుభావతి భవంతి కృత పుణ్యా, నిన్ను ఆరాధన చేసిన వాళ్ళు కర్మలో మా మూట అంతా కూడా లోభం కానీ, మోహం కానీ, క్రోధం కానీ ఇవన్నీ లేకుండా జీవించగలరు అని చెప్తున్నారు. మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఆ గుణాల్లో ఉంటుంది. చాలా ధనం ఉంటే అతను మహాలక్ష్మి సంపాదించిన ఆడని కాదు. ధనం బాగా ఉన్న రోజుల్లో భవిష్యత్తులో సుఖాలు సంపాదించుకోవడానికి వాడుకున్న వాడు తెలివైన వాడు. భవిష్యత్తులో అంటే తన భవిష్యత్తు, తన సంతాన భవిష్యత్తు, తన బంధువుల భవిష్యత్తు, తన సమాజం భవిష్యత్తు, దానికోసం తనకుండే ధనాన్ని వాడుకున్నవాడు, ఆ ధనాన్ని అక్కడే వాడకుండా ఉన్నవాడు పుణ్యం సంపాదించుకోవటం లేదు. అందుకని లోభత్వం లేకుండా దానం చేసే గుణం నీవు ఇస్తే నా భవిష్యత్తు బాగుంటుంది, దానం చేసే గుణం అమ్మవారు ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా శుభాలని మనసులో వాటి మనసా వాత కర్మన అడుగుతున్నాడు ఈ లక్ష్మి.
ఈ దక్షిణ ప్రారంభంలోనే ఆరాధన చేయడం చేత ఈ ఆరు నెలలో దక్షిణ కాలంలో భాద్రపద మాసం ఆశ్వయుజం కార్తీకం మార్గధరం పుష్యం అంతవరకు వచ్చేటటువంటి గ్రహణములు కానీ ఆ కాలంలో ఉండేటటువంటి ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు వరదలు అతివర్షాలు లేక అనావృష్టి ఇవన్నీ కూడా పాపఫలాలు ఇవ్వడానికి ఈ ఋతు ఏర్పడింది అని అంతఃకరణలు అవి రహస్యం అసలు. అందుకని ఇప్పుడు ఎక్కడ ఎక్కడికి వెళ్ళద్దు, చాతుర్మాసంలో ఇంట్లో ఉండండి. ఇప్పుడు వృత్తిలోకి వెళ్ళడం ధనం సంపాదించడం కాదు, ఉన్నది సంపాదించుకునే ద్వారా